సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల ఆధ్వర్యంలో పలు రైళ్లలో బ్యాగ్ చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 53 గ్రాముల బంగారు ఆభరణాలు, 16 లక్షల విలువగల వెండి ఆభరణాలు, 60 లక్షల విలువగల 7 ల్యాప్టాప్లు, 2 లక్షల విలువగల కెమెరాలు, 70,000 విలువగల మొబైల్స్, 40,000 విలువగల యాపిల్ ఐపాడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వీటి అన్నిటి విలువ 20,10,000 ఉన్నట్లు రైల్వే చరిత్రలో ఇదే పెద్ద చోరీ రికవరీ అని రైల్వే ఎస్పీ తెలిపారు. ఇక్కడ నుంచి మా వాళ్ళే అక్కడ వాళ్ళు ఒత్తిడి చేసి ఇక్కడ తీసుకొచ్చి హెడ్ క్వార్టర్ ఐఆర్పి వరంగల్ గారి ఆధ్వర్యంలో రత్నకుమార్ రత్న వెంకటరత్నం ఆధ్వర్యంలో అక్కడ స్పెషల్ పార్టీ ఎలాంగ్ విత్ ఎస్ఐ శ్రీనివాస్ సెకండ్ ప్లాట్ఫామ్ ఎస్కలేటర్ దగ్గర అనుమానంగా కనిపించిన వ్యక్తిని పికప్ చేసి తనని ఇంటరాగేట్ చేస్తే అతను గత ఒక సంవత్సరం నుంచి పోయిన జనవరి నుంచి దొంగతనం చేస్తున్నట్టు అంతకుముందు అతను బేసికల్గా జోధ్పూర్ రాజస్థాన్ హరీష్ కుమార్ అని చెప్పని అతను జోధ్పూర్ జిల్లా రాజస్థాన్ వాస్తవ్యుడు ఒక కొన్ని సంవత్సరాలు బెంగళూరులో బట్టల వ్యాపారం చేసి అక్కడి నుంచి చెన్నై షిఫ్ట్ అయ్యి చెన్నైలో ఒక రెడీమేడ్ బట్టల వ్యాపారం చేసి చెన్నై షిఫ్ట్ అయ్యి చెన్నైలో కూడా ఒక బట్టల దుకాణం పెట్టి అవి నష్టాల్లో పోవటం వల్ల అక్కడి నుంచి మళ్ళీ తన విడిది అక్కడి నుంచి విజయవాడ షిఫ్ట్ అయ్యి విజయవాడ నుంచి బట్టల వ్యాపారం చేస్తుండగా ఆ నష్టాలు రావడంతో నష్టాలను పూరించుకోవడానికి ఒక తను ఎప్పుడూ ఈ బట్టల వ్యాపారం చేస్తూ ట్రైన్స్లో ప్రయాణం చేస్తుండటం వల్ల రైల్వే ప్రయాణంలో రైల్వే లగేజెస్ ఏ విధంగా ఎవరెట్లా పెట్టుకుంటారు వాటిని ఏ విధంగా మనం తీసుకొని వెళ్ళిపోవచ్చని ఒక వ్యూహాత్మకంగా తను బేసికల్గా ఎక్కువ ఏసీ కంపార్ట్మెంట్స్లో జనరల్ టికెట్ తీసుకొని ఎక్కి దాంట్లో రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటాడు కాబట్టి టీసీలో కూడా పరిచయమే రెగ్యులర్ ప్యాసింజర్ అని చెప్పని తనకి డిఫరెన్స్ అమౌంట్ కట్టి ఏసీ కంపార్ట్మెంట్లో ఒక బర్త్ తీసుకొని దాంట్లో ఏసీ కంపార్ట్మెంట్లో ఉన్న అందరు ప్యాసింజర్స్ని ఒకసారి అంటే ఒకసారి చూసి దాంట్లో ఎవరు కొంచెం ధనవంతులుగా కనిపిస్తారో వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి వాళ్ళకున్న ఆర్నమెంట్స్ని బట్టి ఆ బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు వచ్చే దారిలో మధ్య క్రమంలో వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ దిగి వెళ్ళిపోయి మళ్ళీ ఆయనకి వెళ్ళిపోయి దాంట్లో ఉన్న ఈ ఆర్నమెంట్స్ కానీ ఓకే ఆభరణాలు కానీ ఏమైనా సార్ విలువైన వస్తువులు తీసుకెళ్ళి అమ్ముకుంటూ తనకు వచ్చిన నష్టాలను పూరించుకుంటూ తన లాభాల బాటలో వెళ్ళటానికై ప్రయత్నిస్తున్న ఈ క్రమంలో గత సంవత్సరం నుంచి చేస్తున్న ఈ అఫెన్సెస్ మొత్తం ఆల్మోస్ట్ తన గౌతమి ఎక్స్ప్రెస్, కోనార్క్, విశాఖపట్నం మనకి రెగ్యులర్ ట్రైన్స్ అన్నీ కూడా ఆయనకి టార్గెట్ చేసుకున్నాడు. దాంట్లో ఆయన ఆపరేషన్ పోవడం అంటే తను చేస్తున్న ఆపరేషన్ మొత్తం విజయవాడని బేస్ చేసుకొని